భారత దేశ స్వాతంత్రం వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ గౌరవ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, మాజీ మంత్రి గడ్డం వినోదులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెస్ ఆఫీస్ నుండి మొదలైన ఈ యాత్ర జిల్లా వ్యాప్తంగా 75 కిలోమీటర్లు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర వహించిందని అన్నారు. భారీ వర్షాలతో గత నెల రోజులుగా ప్రజలు అల్లాడుతుంటే, రైతన్నలు పంటలు నష్టపోయి అనేక సమస్యలతో సతమతమవుతుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి సంపన్న వర్గాలకు కొమ్ము కాస్తున్నాయన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर बंगा हिमाचल यमुना गंगा उच्चल जगदी तरंगा तब शुभ लाए जागे तब शुभ आशीष मांगे వారి చాకచక్యంతో వారికి ఉన్న నేర్పడతనంతో మహాత్మా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ పటేల్ గారు మోడీ గారు ఇట్లాంటి కుటిల యుక్తులు పన్నుతున్నారు. ఇది సరైంది కాదు.
దేశ అస్తిత్వానికి దేశ స్వాతంత్ర పోరాటానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎనలేనివి. మేమందరం ప్రతి ఊరికి వెళ్ళి మేము అక్కడ ఉన్న ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎట్లా అయితే అభివృద్ధి చెందింది కాకి దేశానికి స్వాతంత్రం రావడానికి స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలేంటి వాళ్ళ స్ఫూర్తిని మేము తీసుకుని ప్రతి ఊరికి కూడా మేము వెళ్ళి యాత్రని విజయవంతం చేయడానికి విజయవంతం చేస్తాము. అలాగే మాతో పాటు విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. 75 సంవత్సరాల కార్యక్రమం భాగంగా ఆగస్టు 9వ నాడు 1942 ఫిట్ ఇండియా ఉద్యమం చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మిగతా చాలామంది నాయకులు ఇండియా ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చే దాంట్లో కాంగ్రెస్ పాత్ర కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ద్వారా స్వాతంత్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు పోరాడి స్వాతంత్రం స్వాతంత్ర అనంతరం గాంధీ కుటుంబం నెహ్రూ గారు కానీ లేకపోతే ఆ తర్వాత లాల్బహదూర్ శాస్త్రి గారు లేకపోతే ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ భారతదేశాన్ని ఒక శకాన్ని తీసుకుపోయి 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళి సైనిక శక్తులు కానివ్వండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కానివ్వండి ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే నెహ్రూ గారు ఈ దేశంలో అప్పుడు తిండికి జరుగుతున్న కొడతను ఆలోచించి ఇంపోర్ట్ చేసుకున్న పరిస్థితి దాన్ని తప్పించడానికి ఆ రోజు హరిత విప్లవం తీసుకొచ్చి దాని ద్వారా ఏవైతే బీడు భూములు ఉన్న ప్రభుత్వ భూములు అవన్నీ దళితులకు గిరిజనులకు ఈ బలహీన వర్గాలకు పనిచేసి ఆ రోజు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి ఆ భూ పంపిణీ ద్వారానే ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా చేసిన ఏదైతే పునాది రాళ్ళు ఉన్నాయో ఆ పునాది రాళ్ళ ద్వారానే ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తిండి దొరికి మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి ఆ రోజు ప్రైవేట్ వాళ్ళు లేకపోతే ప్రభుత్వమే ఫ్యాక్టరీలు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి నో ప్రాఫిట్ వాళ్ళని చేసి పెట్టడం జరిగింది. దాని తర్వాత బంగ్లాదేశ్ వారు కానివ్వండి లేకపోతే ఈ దేశంలో మొట్టమొదటి చెప్పాలి ఎవరైతే ఇండ్లకు బీద వాళ్ళకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిందని ఇందిరాగాంధీ గారు పెన్షన్ల కార్యక్రమం మొదలుపెట్టిందంటే ఇంద్రావరావు గారి పత్రిక మొదలుపెట్టడం జరిగింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా భూ పంపిణీ 50 నుంచి 60 వరకు చేయడం జరిగింది. దాని తర్వాత సీలింగ్ వచ్చిన తర్వాత కూడా 72 నుంచి 75 వరకు చక్కగా చేసి ఇవాళ హైదరాబాద్కు ఇన్ని రకాల పెద్ద కంపెనీలు బిహెచ్ఏ లాంటి పెద్ద కంపెనీలు 100 కంపెనీలు వచ్చినాయంటే ఆ ఘనత ఇందిరాగాంధీ ఆ రోజు 1980ల మెదక నుంచి పోటీ చేసి గెలిచిన తర్వాత మొత్తం కంపెనీలను ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ తీసుకొస్తే ఇవాళ మోడీ వాళ్ళు బీజేపీ వాళ్లకు స్వాతంత్ర సమరంలో స్వాతంత్ర పోరాటంలో ఒక్క పేజీ కూడా బీజేపీలో లేదు అప్పుడు బీజేపీ పార్టీ లేదు వాళ్ళ మాతృ సంస్థ జనసంఘ సంస్థ పుట్టిందే 1956లో అప్పుడు స్వాతంత్రం లేదు ఇవాళ మాట్లాడితే మీరు తెచ్చినామని చెప్పడం మేము మాట్లాడతాను వాళ్ళకేం సంబంధం లేదు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ బీజేపీ మోడీ ఏమో 20 కోట్ల జెండాలు కాసుకున్నా శ్రీనివాసరావు చైనా నుంచి 20 కోట్ల జెండాలు వస్తే బీజేపీ 1 కోటి 1 లక్ష జెండాలు వస్తారు. ఈ జెండాలు వచ్చారు కాదు ఆ దినం చేసింది ఎవరు స్వాతంత్రం తెచ్చింది ఎవరు స్వాతంత్రాంతరం స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ దేశాన్ని పటిష్టంగా సైనిక శక్తి కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు కానీ వ్యవసాయాలు కానీ ఇంకా అన్ని రంగాలలో పారిశ్రామిక రంగాలు కానీ అన్ని రంగాలు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సురేఖమ్మకు టీఎస్ఆర్ గారికి ఉన్న కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. దాదాపు 500 మందితో మేము తిరిగే కార్యక్రమాన్ని మొత్తం మంచిర్యాల చెన్నూరు బెల్లంపల్లి జిల్లాలలో తిరిగిన తర్వాత జనాలకు ఒక అవగాహన ఇక ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జనాలలో చెప్పుకోనికే తీసుకునే ఒక పెద్ద యాత్ర. ఈ యాత్ర పెట్టిన తర్వాత 75 కిలోమీటర్లు 5 రోజుల సందు మేము తిరిగిన తర్వాత జనాభాకు ఒక నోటీస్ తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటిదాకా జనాలను ఎంత మబ్బులు పెట్టారు దాన్ని ప్రత్యేకంగా ఒక అవగాహన పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చూపించిన ప్రతి ఒక్క సపోర్ట్ని మళ్ళీ ఒకసారి గ్యాదర్ చేసి ప్రజలకు ఒక అవగాహన లెక్క మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేసేది అనుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ప్రతి కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ళే కాదు స్వాతంత్రం ఇప్పించిన తర్వాత ఇప్పటిదాకా అభివృద్ధి చేసిన సంగతి కూడా జనాలకు తెలియని సంగతి. అది ఉట్టి మాటలు మాట్లాడి బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటిదాకా ఇది చేసారు. మేము దీన్ని ప్రత్యేకంగా జనాలను తీసుకుపోయిన తర్వాత సక్సెస్ చేసి వచ్చే ఎన్నికలల్లో ప్రజల తీర్పు తీసుకోండి. మన పార్టీ కార్యకర్తలందరినీ మా ఉన్న యంగ్ పిల్లగాలు పిల్లలందరినీ మళ్ళొకసారి సపోర్ట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న వీకర్ సెక్షన్స్కి డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ రైట్ని ఇప్పటిదాకా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఉల్లంఘన చేయాలనే కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకంగా పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఎంత ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయో జనాలకు చేయాలి దళిత్ బంధు అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. కానీ ఆ దాన్ని ఏ రూపంగా అమలు చేస్తాడో ఇప్పటిదాకా దాని క్లారిటీ ఇవ్వకుండా అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ సబ్స్క్రైబ్ చేసినాం
దాన్ని కూడా సర్వనాశనం చేసిన సంగతి టీఆర్ఎస్ సోదరులకు మేము అందరం తెలుసుకొచ్చాము. ఇప్పుడు మేము ఎస్సీ ఎస్టీ సోదరులకు దీన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాలలో ఒకవేళ ఎట్లా అభివృద్ధి కావాలో రైతు సోదరులకు అనేది మాటలు మాటలు మాట్లాడాలి. మేము 62,000 కోట్లు ఇప్పటిదాకా మాఫీ చేసిన సంగతి ఇప్పటిదాకా ఎవరు మాట్లాడారు? కానీ రైతు సోదరులకు చర్చి ఇబ్బంది పెట్టేది ప్రతి ఒక్కరు జనాలు చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యెత్తిన మేము జనాలను తీసుకుపోయి సక్సెస్ అయితే పూర్తి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేయమని మా పార్టీ కార్యకర్తలు ఒక్కసారి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయమని ఒకసారి ప్రార్థిస్తూ మా ప్రేమ్ సాగర్ గారు మా సురేఖమ్మ గారు వాళ్ళు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.